దిష్టి పొరుగు దిష్టి ఈ ఊరు దిష్టి పక్కూరు దిష్టి ఐనాల్ దిష్టి కానాల్ దిష్టి అందరి దిష్టి ఎరగడైపోవాల తూ 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 లోపలికి పదండి బాబు అయ్య బాబాయ్ బాబాయ్ అదేంటండి అలా చేసేసారు అదేంటి నా కొడుకు కాలు లాగి కింద పడేస్తాడని భయపడుతున్నావా అబ్బే అదేం లేదండి ఏంటి నిజంగానే ఏడుస్తున్నావా ఆ మంచోరేనండి మా ఆయన కొట్టినప్పుడు నేను ఏడవలేదండి బంగారం లాంటి బిడ్డ నా కాళ్ళ మీద పడితే నేనేటైపోను కన్నీళ్ళకి ఇంకేం వస్తాయండి తప్పేముంది చాకలి చలువ కోరుతుందని నాన్నగారు కూడా చెప్పారు నువ్వు దీవిస్తే నాకంతా శుభమే జరుగుతుంది అట్టగే బాబు శుభం నీకంతా మేనే జరుగుతుంది నా ఆయుష్ కూడా పోసుకొని నూరేళ్ళు బతకాలి అవునరా అందరికీ నమస్కారం చేసావ్ నా కూతురు అంటే ఆ మాత్రం గౌరవం లేదా నీకు ఎందుకు లేదు మావయ్య మరి అమ్మాయి కాళ్ళకి నమస్కారం చేయి అయ్యో బావ అరే చాలే ఊరుకోండి వేళకోలానికైనా అద్దుపద్దు ఉండాలి నేను అమ్మాయి కాళ్ళకి నమస్కారం చేయమంది మన గొప్పతనం చూపించుకోవడానికి కాదు అమ్మాయి అంటే తనకి ఎంత ఇష్టమో అందరికీ తెలియజేయడానికి తన కాబోయే భర్త ఎంత మంచివాడో మన అమ్మాయికి తెలియడానికి పదం లోపలికి ఏనన్నా మామయ్య గారి అమ్మాయి మహాలక్ష్మి అంటే నీకు ఇష్టమేగా ఇష్టమే నాన్నగారండి మీకు ఇష్టమైనవన్ని నాకు ఇష్టమే ఈ శ్రావణ మాసంలోనే మీ ఇద్దరికి పెళ్లి జరిపిద్దాం అనుకుంటున్నాను నీ చదువుకేం ఇబ్బంది లేదు కదా చదువుకేం ఇబ్బంది లేదు నాన్నగారండి వెంటనే పెళ్లి చేయకపోతే మీ వాడు ఇబ్బందిలో పడేట్టున్నాడు పంతుల గారిని పిలిపించి ముహూర్తాలు పెట్టిస్తే సరి ఆడపిల్ల తండ్రంటే అణిగి మణిగి ఉండాలంటారు తమరు అగ్నిపర్వతం అండి మగ పిల్లాడి తండ్రినే కాళ్ళ బేరానికి తీసుకొచ్చారంటే మీరు అసాధ్యులండి బాబు పొంతులు మాకిష్టరావు స్టైలే వేరు స్టైల్ అంటే మామూలు స్టైల్ తండ్రి బావమరిది చేతే భరతనాట్యం ఆడించారు మా బావమరిదిని కలిసావా ఆది పురుషులు మిమ్మల్ని కలిస్తే చాలు ఆ ఉత్సవ విగ్రహాన్ని ఎప్పుడైనా కలవచ్చు మా బావమరిది నిజంగా ఉత్సవ విగ్రహమే కాకపోతే ఏమిటండి ఓ నిమ్మ కూరంతా నోరేసుకారు ఉన్నాయి గాని గారెలు తిని పిల్లల పెళ్లి గురించి ఆలోచించు ఆలోచించేది ఏముందండి పిల్లల జాతకాలు రాయించాలని తమ్ముడు గారే కౌలు చేశాడు అడుగో తమ్ముడు గారు మాటల్లోనే వచ్చేసాడు నమస్కారం నమస్కారం రా తమ్ముడు గారెలు తిందు గాని ఎందుకు లేక నా వంతు కూడా మీ ఆయనకి పెట్టే ఉల్లిగారెలు ఊరించేస్తున్నారు అండి ఏం చెప్తాను ఉల్లిగారెల సంగతి తర్వాత ముందు మనం మాట్లాడుకున్న విషయాలు మా బావమరికి చెప్పు ఏ విషయం అండి బాబు అదేనయ్యా మా త్రిమూర్తులు రాకముందు ఇతని గురించి మన ఇద్దరం మాట్లాడుకున్న విషయాలు మనమేం మాట్లాడుకున్నామండి బాబు ఎందుకులే బావ ఆయన మర్చిపోయినట్టున్నాడు నువ్వు చెప్పే రాదు నిమ్మకూరంత నోరేసుకుని అరవటమే గాని నీకు పెసరగిందంత బ్రెయిన్ కూడా లేదన్నాడు కరెక్టే అన్నాడు ఇంకా ఏదో అన్నాడే గుర్తొచ్చిందా చంపల నిండా మేసాలు పెంచడమే గాని పెరి వాడుకున్నంత వ్యవహార జ్ఞానం కూడా నీకు లేదట నీకు అసలు బుర్రే లేదట దానికి సంతోషిస్తున్నాడట ఆయన అన్నాడు నేను విన్నాను నిన్నే అడుగుతున్నా మాట్లాడవు అడుగుతున్నాడు కదయ్యా చెప్పు ఓ నీ దుంప దగ్గర చెప్పు ఏం కాదు అన్నావా మాట్లాడు పంతులు గారు పెడతారు అయితే పొంతులు వాటా కూడా మందేరా ఎరా పొంతులు పోయాడంటావా పోయే ఉంటాడు పంతులు గారు పంతులు గారు మిమ్మల్నే అమ్మా అంటే మీరు ముడిచిపోలేదన్నమాట అమ్మా మీకు దండం పెడతా నేను స్పృహలో లేననే చెప్పండి కావాలంటే గుడికి నెల రోజులు సెలవు పెట్టి మీ ఇంట్లో ఊడికని చేస్తా తమ్ముడు పాపం చాలా భయపడిపోయినట్టున్నాడు ఈసారి క్షమించేయి సరే సరే పంతులు లేచాక అబ్బాయి జాతకం రాసి తీసుకురమ్మని చెప్పక్క అలాగే పంతులు గారు అమ్మా లేవండి త్రిమూర్తులు గారు ఆయన వెళ్లిపోయారండి ఎవరండి ఏడండి ఈయన అయ్యా కృష్ణ పరమాత్మ నేనేదో జనరల్ గా అంటే ఆయన ముందు నన్ను ఎరిగించేస్తారా ఉన్నమాట అంటే తలదీస్తాడా మనకెందుకు భయం తనకెందుకు భయం పోయేది నాతల కదా నేనున్నాను కదా ఎందుకు ఫిట్టింగులు పెట్టడానికి ఫిట్టింగుల సంగతి తర్వాత చూద్దాం గాని పంతులు వెళ్ళి ముందు పిల్లల పెళ్లికి ముహూర్తం పెట్టించు ఇంకా ముహూర్తం ఏం పెడతాం
ఆయన ముందుకే వేడతాం నా మొహమేం చూపిస్తాం అసలే కంటి చూపుతో చంపేసే వంశం కదా అయింది అంత భయంగా ఉంటే ఆయన వైపు చూడకుండా పంచాంగం చూస్తూ ముహూర్తం పెట్టండి ముహూర్తాలు పెట్టేలోగా ఇచ్చి పుచ్చుకోటాలు మాట్లాడుకుందాం అదేం లేదు బావోయ్ అబ్బాయిని ఇచ్చుకుంటాం అమ్మాయిని పుచ్చుకుంటాం అంతే పంతులు ఇంతసేపు చూసావు ఇన్ని పేజీలు తిరగేశావు నీకు మంచి ముహూర్తమే దొరకలేదా అదే చూస్తున్నానండి వచ్చే శ్రావణ మాసం దశమి శుక్రవారం తెల్లవారుజామున దివ్యమైన ముహూర్తం ఉంటాం ఏమయ్యా నీకేమైనా మెల్లకన్నా కాదండి స్ట్రైట్ గా నేను ఎటు కూర్చున్నాను లెఫ్ట్ లో నేను లెఫ్ట్ లో కూర్చుంటే నువ్వు రైట్ లో చూస్తావా తిరిగిటు వద్దండి శివాలయంలో శివుణ్ణి విష్ణువాలయంలో నరసింహస్వామిని ఏ నంది చోటు నుంచో బింది చోటు నుంచో చూడాలి తప్ప స్ట్రైట్ గా చూస్తే బూడిదే అదేం కాత్రిమూర్తులు కంటి చూపుతో చంపేసే వంశం అట కదా మీది ఎవడన్నాడు ఆ మాట ఇంకెవరు ఆ పంతులే అన్నాడు ఏం పంతులు నేనేదో అన్నాను ఈయేదో విన్నాడు అది మళ్ళీ మీతో ఇంకోలా అదే ప్రయత్నంలో ఉన్నాడు ఏ పంతులు ఆగు రా వెనక్కి వస్తున్నా నా దగ్గరికి నా కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడు సూటిగా చూడు డైరెక్ట్ గా చూడు ఏ చచ్చిపోయావా మరెందుకన్నావు ఆ మాట వేరే కళ్ళల్లో ఏదో పెట్టి తప్పు నన్ను పెద్దవాడివి కూర్చో అయ్యా మీరు నిజంగా దేవుడు మరి నేను అయ్యా మీరు ఆపండి రాజుదారి గోదాట్లో పడ్డవాడైనా బతుకుతాడేమో గాని తమ ముందు నోరు దాని వాడు బతకడని అనుభవం మీకు తేలింది అప్పుడే మన ఇంటికి పెళ్లి కళ వచ్చేసింది ఇప్పుడు బానే ఉంది ఈ ముహూర్తాల విషయం రేపు మా ఆడబిడ్డకి తెలిసి దిగిందంటే ఉంటుంది యుద్ధం ఈ పెళ్లి చెడగొట్టి నా కూతుళ్ళిద్దరిలో ఒకదానికి సాంబశివరావుని కట్టబెట్టి ఆనందంతో టపాకాయలు కాల్చిగాని ఈ ఊళ్ళో నుంచి కదలం చీపుగా టపాకాయలంట అవసరమైతే ఇల్లే కాల్చి పడేద్దాం హలో సైదులు ఏమయ్యా సైదులు పెళ్లింటికి వస్తా నవ్వుతూ రావాలి గాని కసుబుసులాడతావేంటి కసుబుసులాడడం కాదురా భరతనాట్యం ఆడతాను భరతనాట్యం డిస్కో బాబాయ్ అంటే నన్ను కొట్టావేంటన్నా ఇప్పుడు బాబాయ్ అని నిన్ను కొట్టాను నిన్న బాబాయ్ పిట్ట కొట్టావేంటా బాబు హ్యాబిట్ ఓర్ని హ్యాబిట్ పాడు గారు కారణం లేకుండా కొడతావేంటా కారణం ఉండే కొట్టాలా కారణం లేకుండా కొడతాను కారణం ఉండి కొడతాను కారణం తెచ్చుకొని కొడతాను ఎవరు సైదులా ఇప్పుడే నీ గురించి అనుకుంటూ ఉన్నాం నీకు 100 ఏళ్ల ఆయుష్ ఏం కాంతం బాగున్నావా లేదమ్మా జబ్బు పడ్డాం నువ్వేదో మందు ఇస్తావంటగా మందు అందుకని వచ్చాం నేను మందు ఇవ్వడం ఏమిటి ఇదిగో తీసుకోండి నీకు మందు పెట్టే అలవాటుందిగా ఈయన మేనల్లుడికి మందు పెట్టే కదా నీ కూతురికి వాల్చుకున్నావు ఇదిగో సూర్యకాంతం తెలిసి తెలియకుండా మాట్లాడకు ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడు ఏం మాట్లాడావమ్మా ఆహా ఏం మాట్లాడావు ఏమమ్మా వదినమ్మా ఏమిటి నీ ఉద్దేశం మా ఆవిడికి గోధుర కప్పులా నోరుంది అనేగా నీ ఉద్దేశం గయ్యాళి కంపలా అరుసుంది అనేగా నీ ఉద్దేశం వాగు మా సూర్యకాంతం ఒక బండ రాక్షసి ఒక పరిగి మాలింది ఒక నీచో ఏమయ్యా నువ్వు వాళ్ళని తిడుతున్నావా నన్ను తిడుతున్నావా నాకు అర్థం కావడం లేదు తిట్టినా తిట్టినా పెళ్ళాన్ని పడగదులు అంటాం గాని ఇలా పబ్లిక్లు అంటావా నా అటాక్ అంతా ఆళ్ళ మీదే ఈలోగా నువ్వు వెళ్ళి మా అక్క మీద మురుగు మీద పడి కలిసి అంతే అవునయ్యో నేను వెళ్ళి మెక్కతోనే పెట్టుకుంటాను చీరకి చీరే కరెక్ట్ ఈస్ట్ గోడౌన్ మేక్ సవాల్ వెస్ట్ గోడౌన్ మేక్ గోల్మాల్ నన్ను క్షమించొదినా మా ఇంట్లో బోర్ పాడైపోతే అరగంటలో బాగు చేయించగలిగాను కానీ ఎప్పటి నుంచో పాడైపోయిన మా ఆవి నోరు మాత్రం ముగించలేకపోతున్నాను నీకు తెలుసుగా అన్నయ్య ఆడది కుళ్ళుతనంతో చూస్తే కుటుంబాలే నాశనం అయిపోతాయి అందుకే దాని దిష్టి మన ఇంటి మీద పడకుండా ఉండడం కోసం రాక్షసుల్లా అడ్డంపడ్డా నీలాంటి మంచోళ్ళు ఉంటే మాకే దిష్టి తగలదయ్యా ముందు గారెలు తిని ఏమమ్మా నా కూతుళ్ళకి నీ కోడలు అయ్యే హక్కు లేదా ముహూర్తాలు పెట్టుకునే ముందు నా కూతుళ్ళ గురించి ఒక్క క్షణం ఆలోచించావా ఆలోచించే టైం ఎక్కడిది
కళ్యాణం వచ్చినా కక్కొచ్చినా ఆగదు కదా ఎందుకు ఆగదు ఆహా ఎందుకు ఆగదు అంట బస్సులో కక్కొస్తే నేను చాలా సార్లు ఆపుకున్నాను మీరు కళ్యాణం ఆపుకోలేరా ఆపుకోవాలంటే వచ్చిన కడిపే ఆపుకోవచ్చు అసలు మమ్మల్ని గడప తక్కుకుండా చేయాలని ప్లాన్ చేశారులే నిన్న ఎప్పుడు తక్కు చేయించుకోరు కంతం రారా తమ్ముడు బావున్నావా ఆ నా సంగతి ఏం గాని ముందు నా కూతుళ్ళ సంగతి తెలుసు లేకపోతే నువ్వు నా అక్కవన సంగతి కూడా మర్చిపోతాను జాగర్త అర్థమైందా ఆ ఆ అర్థమైంది అన్నట్టు మీ అమ్మాయిని అమెరికా పంపిద్దాం అనుకున్నారు కదండి ఆ నా కూతుళ్ళ అమెరికా పంపించి ఒకదాని జార్జ్ బుష్కి రెండోదాని సద్దాం హుసేన్కి పెళ్లి చేద్దామని ఏదోనండి మీ అమ్మాయి గురించి పొరపాటుగా వాగారండి క్షమించండి పొరపాటే అంటే అసలు ఆ ఇంటికి ఈ ఇంటికి ముడిపెట్టింది నువ్వేనంటగా ఆ బ్రోకరేజ్ ఏదో మాకు చేసి పెడితే 10 ఎకరాల పొలం రాసి ఇచ్చేదానగా ఏమమ్మా బ్రోకరేజ్ చేసే బతుకు కాదు మాది ఊళ్ళో బట్టలు లేవా రేవల బండలు లేవా ఏంటి वरस कल मरदला सरसवर्धव रम्मंदट नीलांटिदि वाड़ कंट्लो एदो नलकपड़ि कन्न अदुरुतुंदि दानिकि नुव्वु चाटंत गोडवनि चापंत चेस्तावे नुव्वु उंडकाय एय ఆ లక్కొస్తే శాటన మోటంత చేస్తావ్ రా చూసుకుందాం ఉంటే రండి ఒతకడం మాకు తెలుసు రండి రండి పం 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 ప్రమిల్ నేమనిద్దు బాబాయ్ ప్రమిల్ ఏమనొద్దు మీ అమ్మనే ఏమనొద్దు మీ బాబునే ఏమనొద్దు ఏయ్ అసలు ఈ పెళ్లి కొట్టుకున్న ఎదవేడే మీ బావ లోపల 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 నడగదు అసలు నువ్వే వాడిని ఇష్టపడావో వాడి నిన్ను ఇష్టపడాడు ఇప్పుడే తెలుసాలి ఎక్కడ ఉన్నాడు వాడు రేయ్ సాంబా రేయ్ తమ్ముడు అత్తయ్య రేయ్ సాంబా రారా ఆ మావయ్య मनसुस्ते जन्मंटू ఇదిగో రాజ్యం ఈ పాపం ఊరికే పోతుంది అనుకో. ఏయ్ పోకపోయినా పర్లేదే మన పాపం మన దగ్గరే ఉంటదే. ఏమో మీ ఆయన బిలు మీసాల పట్టుకొని ఉంటాను అంతే. అక్కడ చూడండి ఎవరు వస్తున్నారు? ఎవరు? అక్కడ చూడండి. బావగారు మీరా? నమస్కారం అన్నయ్య గారు. ఏం సైదులు ఎప్పుడు వచ్చావు? వచ్చి చాలాసేపుంది బావా. ఇప్పుడే మీ చెల్లి మీ గురించి అనుకుంటుంది. అవును అన్నయ్య గారు మీకు 100 ఏళ్ళు తలుచుకోగానే వచ్చేసారు. పిల్లల్ని తీసుకురాలేదా? లేదు బావా పిల్లలు కాలేజ్ హాస్టల్లో ఉన్నారు. పెళ్ళికి ఎక్కడ లేట్ అవుతుందని ముందు మేము వచ్చేసాం. అవునండి ఆయన వల్ల మేము కూడా త్వరగా రాకపోతే పెళ్లి పనులు ఎవరు చేస్తారు? పచ్చళ్ళు నూరాలి వడియాలు పెట్టాలి అప్పడాలు వత్తాలి. ఓసి పిచ్చమహ అదెంత మరే మన చుట్టాలందరూ వచ్చారనుకో ఆళ్ళ అప్పడాలు ఆళ్ళే ఒత్తుకుంటారు ఆళ్ళ పచ్చళ్ళు ఆళ్ళే చేసుకుంటారు. నిజమే అబ్బాయి పెళ్ళంటే ఉత్సాహంగా మీలాగా ఎంత మంది పరిగెత్తుకుంటా వస్తారు. అవును బావగారు పెళ్ళి ఎక్కడ జరిగిపోద్దని మీ చెల్లి హడావుడిగా పరిగెత్తుకుంటూ వచ్చేసింది. దాని వెనకాల నేను కూడా పరిగెత్తుకుంటూ వచ్చానమాట. మనం ఎంత అభిమానిస్తామో అన్నయ్య గారికి తెలియదా? నిజమే మీ అభిమానాలే మా కుటుంబానికి ఎప్పుడు శ్రీరామ రక్ష. సరే సరే వెళ్ళి పెళ్లి పనులు చూడండి. అలాగే అన్నయ్య గారు. బావగారు మీరే వరి అవ్వకండి పెళ్లి పనులని మేము దగ్గర నుంచి జరిపిస్తాం. ఏమయ్యా మనం ఇక్కడికి వచ్చింది పెళ్లి పనులు చేయడానిక? ఆ మాట నేను అన్నానంటే నువ్వేగా పచ్చలు పట్టాలి అప్పుడు లత్తలను తసతిగా కమిటైపోయావు. నేనేదో ఆయన చూసి భయపడ్డానుకో నువ్వు కూడా భయపడతావా? నేను నిన్ను చూసి ధైర్యంగా ఉన్నానే నువ్వు భయపడితే నా దిక్కు చెప్పు. అంటే వీళ్ళందరికీ భయపడుతూ మన అమ్మాయిని గంగలోకి తోసేద్దావా? మనం తోసేసినా మన పిల్లలు గంగలో మునగరే అయ్యి పెద్ద కరుణలయ్యి. ఆ సంగతి నాకు తెలుసు. మనకి సపోర్ట్ గా అమ్మాయిని రంగంలోకి దింపితే పెళ్లి కొడుకుని కిడ్నాప్ చేశారు. మరి ఇంకెందుకు ఆలస్యం? ఫోన్ చేద్దాం.